राष्ट्र में महिला आर्थिक स्वावलंबन साधिकारते लक्ष्य मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी नायकत्व में प्रभुत्वं एन्नो विप्लवात्मक कार्यक्रम अमल उरवकोंड नियोजकवर्ग इंचार्ज माजी एमएलए वै विश्वेश्वर रेड्डी अन्नारु। शुक्रवार वज्रकरूर मंडलम पीसी चिन्नप्यापिलिलो एससी एसटी महिलालकु उन्नति सब प्लान पथकं द्वारा मंजूरैन पत्रालनु पंपिणी चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ రమావత్ దేవిబాయ్, సర్పంచులు జ్యోతిబాయ్, మొనాలిస, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నతి పథకం ద్వారా 249 మంది లబ్ధిదారులకు 1,12,34,944 రూపాయలు మంజూరు పత్రాలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల మహిళలకు ఉన్నతి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రుణాలు వరం లాంటివన్నారు. ఈ పథకం చాలా మేలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిదీ ఇల్లు తీసుకో మహిళల పేరు పైనే, తర్వాత చేయూత పెన్షన్స్ ఎక్కువ భాగం అన్ని కూడా మహిళల పేరు మీద చేయడం వల్ల మీ గౌరవం పెరిగింది. ఈరోజు మీరు మీ కాళ్ళ మీద నిలబడే శక్తి పెరిగింది. మీరెవరికి భయపడేటువంటి పరిస్థితి లేకుండా సమాజంలో గౌరవంగా తలెత్తుకునేటువంటి పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు ఈరోజు. మరి ఇదంతా కూడా మనం అర్థం చేసుకుని రాబోయే కాలంలో ఈ సంఘాలను ఇంకా పరిపుష్టం చేయాలి. మన పెద్ద వ్యాసం రాశాడు ఒక ప్రొఫెసర్, ఏం రాశాడంటే ఒకే మండలానికి 300 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయండి ఈ మూడేళ్లలో. వాళ్ళ జీవితాల్లో కూడా ఎంతో మార్పు వస్తుంది. అదృష్టవశాత్తు జగన్ గారు వచ్చినప్పటి నుంచి సంఘాలు బాగుపడటమే కాకుండా ఏదో పేరు మీద మనకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అదే విధంగా ఈ 1వ తేదీ నుంచి 250 పెన్షన్ కూడా పెంచినాడు. మళ్ళా 2,750 రూపాయలు పెన్షన్ రాబోతాం. ఎక్కడ చూసినా నీళ్లు పచ్చ కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా కాలువల్లో నీళ్ళే, బావుల్లో నీళ్ళే, చెరువుల్లో నీళ్ళే, వంకల్లో నీళ్ళే, యాడ చూసినా కూడా నీళ్లు. రాజును బట్టి రాజ్యం ఉంటుంది అంటారు. అందుకనే ఎక్కడ చూసినా కూడా సుభిక్షంగా కనిపిస్తా ఉంది. మరి దీంతో మన జీవితాలు ఇంకా బాగుపడాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయని పట్టుబట్టి మన రాజశేఖర్ రెడ్డి గారు, మరి వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి, మన మహిళా లీడర్స్ కి అందరికీ కూడా పేరు పేరున కూడా